తెలుగు సినిమా బట్ బిఫోర్ వి గెట్ ఇన్ టు దోస్ మన పాప స్టాప్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే బెల్ ఐకన్ మీద కూడా క్లిక్ చేయండి సో దట్ మేము వీడియో ఇలా పెట్టిన వెంటనే మీకు అలా అప్డేట్ వచ్చేస్తుంది అండ్ వెంటనే మీరు వీడియో చూసేయచ్చు అలాంగ్ విత్ దాట్ లైక్ ద వీడియో షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్తో వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ అవి వింటారు కదా అండ్ ఆల్సో కమెంట్ కూడా చేయండి బోల్డ్ అని కబుర్లు చెప్పేసుకుందాం కిందకు వచ్చేసి కమెంట్ బాక్స్లో కమెంట్స్ పెట్టండి ఓకేనా సో వెంటనే వెళ్ళిపోదాం పదండి మన అప్డేట్స్లోకి లెజెండరీ సింగర్ కేకే గారు ఈజ్ నో మోర్ విత్ అస్ సో ఆయన ఒక కాన్సర్ట్ పర్ఫామ్ చేస్తూ హీ లెఫ్ట్ హిస్ లాస్ట్ బ్రెత్ ఇది మన ఇండస్ట్రీకే ఒక తీర్చలేని లోటుగా చెప్పచ్చు ఆయన చాలా మంచి మంచి పాటలు పాడారు హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ ఆయన పాటల్లో మీకు నచ్చిన పాట ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి సోషియో ఫ్యాంటసీ మూవీస్ ఆర్ మేకింగ్ అ బిగ్ కమ్బ్యాక్ ఇదే జానర్లో వస్తున్న కార్తికేయ 2 మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు నిఖిల్ అండ్ అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేస్తున్నారు మెయిన్ క్యారెక్టర్స్గా మోషన్ పోస్టర్లో అయితే ఇద్దరు కలిసి ఏదో ఒక షిప్లోని సీలోకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది అనమాట చాలా ఇంట్రీగింగ్గా ఉండింది మోషన్ పోస్టర్ అయితే సో దీని వెనకాతలో ఉన్న స్టోరీ ఏంటంటే ఈ మూవీలో ద్వారకా ఉంది కదా ద్వారకా సముద్రం కింద ఉన్న సీక్రెట్స్ గురించి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారంట సో ఇది ఈ ఒక్క స్టోరీ లైన్ చాలా హైప్ క్రియేట్ చేసింది చాలా ప్రామిసింగ్గా కూడా అనిపిస్తుంది సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములా గారు ఆల్రెడీ లవ్ స్టోరీతో హిట్ అయితే కొట్టేశారు కానీ ఆయన నెక్స్ట్ ఫిలిం ఏంటా అని మన అందరం వెయిట్ చేస్తుంటే ధనుష్తో ఆయన నెక్స్ట్ ఫిలిం ఉంటుందని అనౌన్స్ చేశారు అనౌన్స్ చేశారే కానీ ఈ ఫిలిం గురించి ఎక్కడ బజ్ అయితే వినిపించట్లేదు ఇండస్ట్రీలో అండ్ ఈయన స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేయలేదంట ఇంకా ధనుష్ ఫిలింకి కానీ ధనుష్ మాత్రం వెంకీ అట్లూరితో ఆయన తమిళ్ తెలుగు బైలింగ్వల్ ఫిలిం వర్క్ అయితే చేస్తున్నారు కానీ శేఖర్ కమ్ములా మూవీ గురించి ఎక్కడ అయితే అప్డేట్స్ అయితే వినిపించట్లేదు సో మనం ఇంకా వెయిట్ చేయాల్సింది అప్డేట్స్ కోసం కానీ శేఖర్ కమ్ములా అండ్ ధనుష్ కాంబినేషన్ అయితే చూడాల్సిందే బాస్ డ్రీమ్ కమ్ ట్రూ నాది కాదు పూరి జగన్నాథ్ గారిది సో హిస్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణ మన వర్క్స్ అయితే జరుగుతున్నాయి వి ఆల్ నో దట్ విజయ్ దేవరకొండ చేస్తున్నారు లీడ్గా అండ్ ఆయనకి ఆపోజిట్గా పూజా హెగ్డేని ఫైనల్ చేశారంట మీకు తెలుసా పూజా హెగ్డే స్పెషల్ ఫైట్ టెక్నిక్స్ నేర్చుకోవడానికి యూరప్ కూడా వెళ్ళబోతుందంట తొందరలో ఈ మూవీ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన అయితే చెప్పారు మనకి అండ్ మోర్ ఓవర్ దీన్ని చార్మి గారు అండ్ వంశీ పైడిపల్లి గారు జాయింట్గా ప్రొడ్యూస్ చేస్తున్నారంట లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ ఇయర్ ఫర్ విజయ్ దేవరకొండ ఎందుకంటే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ లైగర్ రిలీజ్కి సిద్ధంగా ఉంది అండ్ దాని తర్వాత ఈ మూవీ మీద వర్క్ స్టార్ట్ చేస్తారండి మన తెలుగులో మోస్ట్ అవైటెడ్ పీరియడ్ మూవీ రాణా దగ్గుబాటి గారి విరాట పర్వం రిలీజ్ డేట్ ప్రీపోన్ చేశారంట ముందైతే ఈ మూవీ జూలై 1st రిలీజ్ అవ్వాలి కానీ రీసెంట్గా మనకు తెలిసిందంటే జూన్ 17th దీన్ని ప్రీపోన్ చేశారంట అంటే జూన్లో పెద్దగా రిలీజెస్ ఏవి లేకపోవడం వల్ల ఈ డెసిషన్ అయితే తీసుకున్నారంట సాయి పల్లవి గారు ఫీమేల్ లీడ్గా యాక్ట్ చేస్తున్నారు అండ్ రాణా దగ్గుబాటి గారు ఈ మూవీలో నక్సలైట్గా యాక్ట్ చేస్తున్నారంట వెంకీ కుడుముల గారికి ఫ్యాన్ బాయ్ మూవీ మిస్ అయిందా ఏమో ఆయనకే తెలియాలి ఎందుకంటే చిరంజీవి గారు అండ్ ఆయన కాంబినేషన్లో వస్తున్న మూవీ కాల్ ఆఫ్ చేసేవచ్చేమో అంటున్నారంట ఎందుకంటే చిరు గారికి స్క్రిప్ట్ అంతగా నచ్చలేదంట అండ్ అందుకనే చెప్పి ఈ మూవీ క్యాన్సిల్ అయిపోవచ్చు అంటున్నారు కానీ మనకి తెలిసిన సోర్సెస్ అంటే ఆయనకి దగ్గర వాళ్ళని అడిగితే మటుకు స్క్రిప్ట్ ఇంకా ఇట్స్ వెరీ మచ్ ఆన్ అండ్ మూవీ కూడా తొందరలో సెట్స్ మీదకి వెళ్ళబోతుందని చెప్తున్నారు అండ్ చిరంజీవి గారు ఇప్పుడు ఆయనకున్న ప్రాజెక్ట్స్ అవి కంప్లీట్ చేసిన తర్వాత ఈ మూవీ మొదలు పెడతారని అంటున్నారు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నారు నాని అండ్ నాజరియా ఎందుకంటే వాళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ అంటే సుందరానికి రిలీజ్గా అయితే ఫుల్గా సిద్ధంగా ఉంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీ రన్ టైం కొంచెం లెందీగానే ఉందంట ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు వైల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ అబౌట్ దాట్ కానీ అది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారా అని చెప్పి ఆలోచిస్తున్నారంట కానీ వి ఆల్ నో దట్ వివేక్ ఆత్రేయ కెన్ పుల్ ఇట్ ఆఫ్ ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీస్ బ్రోచే వారెవర్రా అండ్ మెంటల్ మధ్యలో సిమిలర్ రన్ టైమ్ ఉంది బట్ దే వర్ అ హ్యూజ్ సక్సెస్ అట్ ది బాక్స్ ఆఫీస్ లోకేష్ కనగరాజ్ గారి మూవీ విక్రమ్ అయితే రిలీజ్కి సిద్ధంగా ఉంది అండ్ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు సో ఆయన ఈ విక్రమ్ మూవీ ప్రమోషన్ కోసం రీసెంట్గా హైదరాబాద్ వచ్చారంట సో అదే పనిలో పనిగా మన ప్రభాస్ గారిని కూడా కలిశారంట మూవీ స్క్రిప్ట్ నెరేట్ చేయడానికి కానీ ప్రభాస్ గారికి నెరేట్ చేసిన వెంటనే స్క్రిప్ట్ అంతగా నచ్చలేదంట సో చేంజెస్ అవి చేసి
మళ్ళీ నెరేట్ చేశారంట. బట్ ఈసారి కూడా ఆయనకి అంత బాగా అనిపించలేదంట స్క్రిప్ట్. సో ఆయన మళ్ళీ దాన్ని పొలైట్గా రిజెక్ట్ చేశారంట. చే అక్కినేని ఈజ్ ఇన్ నో మూడ్ టు స్లో డౌన్, ఎందుకంటే ఆయన బ్యాక్ టు బ్యాక్ సైన్ చేస్తూ పోతున్నారంట మూవీస్, అండ్ హీ హ్యాస్ సో మెనీ రిలీజెస్ ప్లాన్డ్ దిస్ ఇయర్. సో ఆయనకి అప్కమింగ్ ప్రాజెక్ట్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇట్ ఇస్ థ్యాంక్ యూ డైరెక్టెడ్ బై విక్రమ్. అండ్ ఆయన నెక్స్ట్ మూవీ వచ్చేసి పరశురామ్ గారితో ఉండబోతుందంట. పరశురామ్ గారు ఆల్రెడీ ఎస్విపితో హిట్ కొట్టేశారు, నెక్స్ట్ చేతో వర్క్ చేయబోతున్నారంట. అండ్ ఇంకా అయిపోలేదు, తరుణ్ భాస్కర్ గారు ఉన్నారు కదా, ఆయన సపోజెడ్లీ ఒక స్క్రిప్ట్ నెరేట్ చేశారంట చేయికి, అండ్ చేయికి నచ్చేసింది కూడా అంట. సో ఇదే ఫిల్మ్ సెట్స్ మీదకి వెళ్తే మటుకు చేయికి బ్యాక్ టు బ్యాక్ 3 మూవీ రిలీజెస్ ఉంటాయి. టాలీవుడ్ యాక్టర్స్ బాలీవుడ్ మూవీస్లో యాక్ట్ చేయడం అండ్ బాలీవుడ్ యాక్టర్స్ టాలీవుడ్ మూవీస్లో యాక్ట్ చేయడం చాలా కామన్ అయిపోయింది ఈ మధ్య. సో అదే విషయంలో మనం మాట్లాడుకుంటే విక్టరీ వెంకటేష్ గారు ఉన్నారు కదా, హీఈస్ ప్లేయింగ్ అ క్యారెక్టర్ ఇన్ సల్మాన్ ఖాన్ గారి మూవీ కభీ ఈద్ కభీ దివాలి. ఈ మూవీలో పూజా హెగ్డే ఈజ్ ప్లేయింగ్ ద ఫీమేల్ లీడ్. అండ్ ఈ మూవీ షూటింగ్ వచ్చేసి మన హైదరాబాద్లోని ఆచార్య టెంపుల్ సెట్ ఉంది కదా, ఆ టెంపుల్ సెట్లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. ఈ మూవీలో జగపతి బాబు గారు కూడా ఒక ముఖ్య రోల్ ప్లే చేస్తున్నారంట. అంటే ఈ సల్మాన్ ఖాన్ గారి మూవీలో విక్టరీ వెంకటేష్ గారు ఎలా చేస్తున్నారని చెప్పి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. యంగ్ కపుల్ రణబీర్ కపూర్ అండ్ ఆలియా భట్ కాంబినేషన్లో వస్తున్న మూవీ బ్రహ్మాస్త్ర పార్ట్ 1. ఈ మూవీ ప్రమోషన్స్ అయితే మొత్తం ఇండియా అంతా చాలా ఇంటెన్స్గా చేస్తున్నారు. మొన్ననే రణబీర్ కపూర్ అండ్ అయాన్ ముఖర్జీ విశాఖపట్నం కూడా వచ్చి ప్రమోషన్స్ చేశారు. డిడ్ యూ నో దిస్, రణబీర్ కపూర్కి ఇష్టమైన యాక్టర్ ఇన్ ద సథర్న్ ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు అంట. అంటే డౌటే లేదనుకోండి, బట్ ఊరికే చెప్తున్నా. అండ్ మూవీ రిలీజ్ విషయానికి వస్తే సెప్టెంబర్లో రిలీజ్ అవుతుందంట ఈ మూవీ. అండ్ మోర్ ఓవర్ మొన్ననే ట్రైలర్కే ఇంకో టీజర్ రిలీజ్ చేశారు, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చాలా ఇంట్రిగింగ్గా కూడా ఉంది. అండ్ అరౌండ్ జూన్ 15th సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారంట. ఆల్రెడీ కేసరి అని చిన్న స్నిప్పెట్ కూడా రిలీజ్ చేశారు, చాలా క్యాచీగా ఉండింది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో అయితే చాలామంది స్టార్స్ ఉన్నారు, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అమితాబ్ బచ్చన్, నాగార్జున గారు ఉన్నారు, అండ్ మౌని రాయ్ కూడా ఉన్నది. మొన్ననే మౌని రాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు, చాలామంది ఆమె వాండా మ్యాక్సిమోఫ్లో ఉందని కూడా అంటున్నారు. బట్ జోక్స్ అపార్ట్ మూవీ అయితే చాలా మచ్ అవైటెడ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఐ థింక్ ఐ కెన్ ఆల్సో కాల్ ఇట్ ద బిగ్గెస్ట్ ఫిలిం ఇన్ ది ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ఈ ఇయర్కి. యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ గారు చాలా రోజులు మనకి దూరంగా ఉన్నారు బికాస్ ఆఫ్ హిస్ యాక్సిడెంట్. థ్యాంక్ఫుల్లీ ఆయన మంచిగా రికవర్ అయిపోయారు అండ్ హీఈస్ బ్యాక్ ఆన్ సెట్స్ ఆయన కరెంట్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయడానికి. ఇది కాకుండా ఆయన నెక్స్ట్ మూవీ వచ్చేసి కార్తీక్ వర్మతో ఉండబోతుందంట. సుకుమార్ గారు ఈ స్టోరీ స్వయంగా రాశారు అండ్ స్క్రీన్ ప్లే కూడా రాశారంట. అండ్ ద స్టోరీ గోస్ అలాంగ్ ఇన్ సచ్ అ వే దట్ ఒక విలేజ్ ఉంటుందంట అండ్ అది బ్లాక్ మ్యాజిక్తో హాంట్ చేయబడుతుందంట. అండ్ సాయిధరమ్ తేజ్ గారు విలేజ్ ని కాపాడడానికి వస్తారంట. సో బేసికలీ దాట్ ఈస్ ద సోర్ స్టోరీ లైన్. అండ్ ఈ మూవీ వచ్చేసి తొందరలోనే సెట్స్ మీదకి వెళ్ళొచ్చు అంటున్నారు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్స్ వరకు నడుస్తున్నాయంటే మూవీ. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే మటుకు మర్చిపోకండి, గో అండ్ లైక్ ద వీడియో, ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కమెంట్ డౌన్ బిలో సో దట్ మనందరం మంచి కబుర్లు చెప్పుకోవచ్చు అని చెప్పి. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో అస్ ఆన్ అవర్ సోషల్ మీడియా హ్యాండిల్స్. అండ్ దీనితో పాటే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్, అందరూ రిలాక్స్, సిట్ బ్యాక్, మేము చెప్పిన రికమెండేషన్స్ అన్ని చూసేయండి, బాగా ఎంజాయ్ చేయండి. నేను మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ వీక్ వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.